చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం గవర్నర్లు కేంద్రం చెప్పినట్టే వింటున్నారని కాంగ్రెస్ పార్టీ తెల్లెంటికల నేత కపిల్ సిబాల్ అంటున్నాడు. గవర్నర్లు కేంద్రం చెప్పినట్టు వినకపోతే మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు ఇంటరా ఏం సారు? అయితే మహారాష్ట్ర గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు గడువిచ్చి గడువు పూర్తి కాకముందుకే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే కదా, ఇది కేంద్రం ఆడిచ్చిన ఆట అనేది సార్ ముచ్చట. ఇవాళ మళ్ళొక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. నాదే ఆఖరి సావు కావాలి ఉద్యమానికి అని మహబూబాబాద్ జిల్లాలో నరేష్ అనే డ్రైవర్ పురుగుల మంద ఆగి పానం తీసుకున్నాడు. మీరు పానాలు తీసుకుంటే లాభమైంది కార్మికులారా? ఆలోచన గట్టిగా చేసుకోరి, ఐడియా మీకే దొరుకుతుంది. టక్కర్లు సూర్యాపేట జిల్లా రత్నాపూర్ శివార్లో ఆగున్న ట్రాక్టర్ను గుద్దుకొని చచ్చిపోయాడు శివ అనే పిల్లగాడు. ఇంకొక ఆయనకేమో బాగా దెబ్బలు తాకినాడ, దవాఖానకి వేసుకుపోయారు. ఆ చచ్చిపోయిన పిల్లగానికి సంవత్సరం వయసు ఉన్న బిడ్డి ఉన్నదట, ఇంటి వాళ్ళు మస్తు ఏడుస్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కండవాలి కాడ ఒక ప్రైవేట్ బస్సుడు ఎదురుంగొస్తున్న బండిని గుద్ది పక్కపొంటున్న కరెంటు స్తంభానికి పెట్టిండు టక్కరు. ఒకళ్ళు అప్పుడప్పుడే చచ్చిపోయాడ, ఇంకో 20 మందికి బాగా దెబ్బలు తాకినాడ, దవాఖానలో వేసారు. విశాఖపట్నంకి వెళ్ళి హైదరాబాద్కి వస్తుంటే అయింది టక్కరు. కయ్యాలు అల్వాల కాడ ఓ బుడ్డ పిల్లగాన్ని కొట్టిండని చెప్పుకుంటాం కదా, పాపం ఆ పిల్లగానికి తలకాయకు బాగా దెబ్బ తాకిందట, ఆయనతో యశోద దవాఖానలో చెరిగి చేసిరట తల్లిదండ్రులు. పిల్లగానికి ఏమైనా ఎడమాడం కావాలి కానీ అప్పుడుంటా చూడు కాంతిరావు గానికి అని అంటురు అపార్ట్మెంట్ వాళ్ళు పిల్లగాని చుట్టాలోళ్ళు. మహేష్ అనే తోడు దినాం దాగొచ్చి తల్లిదండ్రులను పొట్టు పొట్టు కొడుతున్నాడట. బాధ భరించిన తల్లిదండ్రులు కొడుకును దొరకబట్టి చెట్టుకు కట్టేసి అందరు చూస్తుండడానికి గ్యాస్ నూనె మీద గుమ్మరించి అంటుపెట్టిరాట. కాలిపోయి అట్లనే చెట్టు కట్టే లెక్కనే అయిపోయింది అనుకోరాదు, పానం పోయింది. వరంగల్ అర్బన్ జిల్లా దామెర మండలం ముస్తాలపల్లి అయింది సావు. బేరాలు కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఇండియాలో ఐడియా వోడాఫోన్ కంపెనీలు ఉండడు కష్టమే అంటున్నారు. అయినా మిమ్మల్ని సాగనింపతందుకే కదా జియో ధన్ ధనార్థన్ పెట్టింది. మీరు ఉంటేంత పోతేంతమా, మోడీ సార్ ప్రియతమ జియో వాళ్ళు సల్లగుంటే చాలు. జియో కోసం బీఎస్ఎన్ఎల్నే పొందబెట్టిన వాళ్ళ మీరెంత పొరి. తమాషా కుక్కలను చూస్తే కోతులు ఎట్లా భయపడుతుండే ఒకప్పుడు బహు వరంగానే ఎగబడరుకు, కానీ ఇప్పుడు కోతులను చూస్తే అన్ని రకాల జీవరాశులు భయపడే కాలం వచ్చింది. కోతులు కూడా తెలివికి వచ్చిన ఒక తాన కుక్కను బుదగరిస్తున్న చూడో కోతి, నువ్వు తప్పుకోరాదే ఇంట్లో ఏమైనా ఉంటే ఎత్తుకపోతా అని చెప్పి దాన్ని ముచ్చట చూడు. ఆటపాట ఇల్లు గాలి ఒకడు ఉంటే సుట్టాంటు పెట్టుకునే తనకు నిప్పున్నదా అని అడిగినట ఇంకోడు. పాపం సినిమా వేసే కాడ రాజశేఖర్ కారు పల్టీ కొట్టి పానాలతో బయటపడితే దవాఖానలు వేసారు. సందుల మంది అన్నట్టు పోలీసు వాళ్ళు ఆయన బండి మీద 3 ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయి, వెంటనే కట్టాలని చెప్తున్నారట. ఇక జీవితం అనేమో ప్రజల ప్రేమానురాగాల వల్లనే బయటపడ్డాడు మా రాజశేఖర్ అంటున్నది. ఏమన్నా అయితే కూడా జనాన్ని అందు ఆ తల్లి. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ అంటే రాత్రి అంత ఉంటుందేమో అనుకున్నారు చాలామంది, కానీ కాదట, అమటాల అదే భువదినయాలకు ఒక్కటి కొట్టాక సురుబాయి రాత్రి నంది కొట్టేదాకా నడుస్తుందట. ఈ ముచ్చట ఎందుకంటే ఈ నెల 22 తారీఖు నాడు ఇండియా బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ ఉన్నది కదా, అది డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ అన్నట్టు.